సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ప్రతి పేదవాడికి మంచి జరగాలని తమ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం వైపు ప్రభుత్వ పాలన చేశారని తెలిపారు. ఓటమికి గల కారణాలను పార్టీ పెద్దలు అధ్యయనం చేస్తున్నారని సంజీవయ్య తెలిపారు. ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడతామని సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు సంజీవయ్య తెలిపారు. కష్టపడి పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి నిన్నటి రోజు వచ్చినటువంటి ఫలితాన్ని కూడా, ప్రజల ఇచ్చిన తీర్పును కూడా మరి స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజా తీర్పు ఫైనల్, ఆ తీర్పుని మేము కూడా తీసుకోవాల్సిందే. ఆ తీర్పు ప్రకారం ప్రజా తీర్పు ఏదైనా ఆ తీర్పు ప్రకారం అందరూ కూడా తెచ్చుకోవాల్సిందే. మరి గత 10 సంవత్సరాలుగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు సహకారం అందించినటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి, 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో అవకాశం ఇచ్చాను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా. మరి మొదటి 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర నేను పోషించాను. ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు ప్రజలకు అర్థంగా ఉండేదానికి, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకునేదానికి, ఆ సమస్యల సాధన కొరకు అనేక పోరాటాలు చేశాం, ప్రజలకి అర్థంగా ఉన్నాం. మరి ఆ సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా గొప్పగా ఉంది. మరి అందుకే 2019లో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి, వారితో పాటు నాకు కూడా మరి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చాం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ప్రజారంజక పాలన అందించారు. ప్రజలకి, పేదవాడికి ఏం కావాలో అన్నీ చేసి పెట్టారు. ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఆసుపత్రుల్ని అభివృద్ధి కావచ్చు, మరి పేద విద్యార్థుల చదువు విషయంలో స్కూల్స్ని అభివృద్ధి చేయడం కావచ్చు, రైతులకి సాగునీరు అందించే విషయంలో కావచ్చు, ప్రజలకి తాగునీరు అందించే విషయంలో కావచ్చు, మహిళా సాధికారత విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా చేశారు. ఒకటే అయినా కూడా ప్రజా తీర్పు ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందో చర్చించుకోవాలి. పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు, అందరూ ఈరోజు కూర్చుని మరి నిర్ణయిస్తారు ఎక్కడ పొరపాటు జరిగినాయో మరి తెలుసుకుంటారు. మళ్ళీ ప్రజల అభిష్టం ప్రకారము పనిచేస్తానికి ప్రయత్నిస్తారు. వారితో పాటు ముఖ్యమంత్రి గారి మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు, మరి నిన్న చెప్పారు మా నాయకుడు ప్రజలకి అందగా ఉంటామని, ఏ తీర్పు ఇచ్చినా ఈ ప్రజాతీ శిరసావేస్తాం. ఆయన కూడా పేదవాడికి కష్టం వస్తే పేదవాడి కొరకు మరి వారికి అందగా ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మా నాయకుడు చెప్పారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి
మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.